మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్కారం అండి. ఏం సార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కొద్ది రోజులుగా స్తబ్దగా ఉన్న వ్యక్తి మే నుంచి కూడా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించే విధంగా ఉండబోతా ఉందంటూ నాదెండ్ల మనోహర్ గారు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో ఏంటంటే ఎలాంటి అంశాలపై కీలకంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ చేయబోతా ఉన్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీకు చూస్తే మచిలీపట్నంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభ తర్వాత మళ్ళీ ఆయన అంటే పవన్ కళ్యాణ్ సంబంధించిన యాక్టివిటీస్ లేవు. సో నెక్స్ట్ మంత్ మేలో పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని అనుకున్నాడు. అదే రోజు అక్కడ కోవూరులో ఒక బహిరంగ సభను కూడా అర్నే చేస్తున్నారు. ఈ విషయాన్ని భీమవరంలో ఇవాళ నాదెండ్ల మనోహర్ మీడియాకి చెప్పాడు. అది జనసేన పార్టీ పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే పోలవరం ప్రాజెక్టు అది దాన్ని అంటే ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఏ రకంగా అవకతవకలు జరుగుతున్నాయి, ఏ రకంగా దోపిడీ జరుగుతోంది, ఏ రకంగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా జగన్ ప్రభుత్వం దోచుకుంటోంది అనే అంశాలను బహుశా పవన్ కళ్యాణ్ కొవ్వూరు బహిరంగ సభలో చెప్పే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే పోలవరం ప్రాజెక్టు బ్యాక్డ్రాప్లో అంటే ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వం పైన మరోసారి విరుచుకుపడే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు పోలవరం సబ్జెక్ట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇది బ్రాడ్ సబ్జెక్ట్. పోలవరం అనేది దశాబ్దాల తరబడి నలుగుతున్న కథ ఇది. అంటే గోదావరి సంబంధించిన నది ప్రయాణంలో ఎన్ని మలుపులు ఉంటాయో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని తలపెట్టిన నాటి నుంచే అనేక మలుపులు తిరుగుతూ వస్తుంది ఈ ప్రాజెక్ట్. ఇది దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. 2004లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీన్ని పూనుకున్నాడు. ఎట్టి పరిస్థితులు అయితే కృష్ణా గోదావరి నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. దాదాపు 80 TMCల నీటిని గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్ళిస్తారు దీన్ని. ఇది మనకు ఛత్తీస్గఢ్, ఏపీ అండ్ ఒడిశా మూడు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఇందులో మీకు మనకు ఏపీకి సంబంధించినంత వరకు అయితే ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం ప్రధానంగా అండ్ కృష్ణా వగైరా జిల్లాలకు కూడా ఇది సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలు కూడా తీర్చే ప్రాజెక్ట్. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు 2019లో అంటే 2004లో ఇది దీన్ని శాంక్షన్ చేశారు. అంటే ప్రాజెక్టు చేపట్టాలని వైఎస్ ప్రభుత్వం అనుకుంది. సో అంటే ఇప్పుడు నిర్మాణం ప్రారంభించినట్టు లెక్క ఒక ఎస్టిమేషన్ తోటి, ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు, ఆ తర్వాత ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అది తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ఉద్యమాలు వీటన్నిటి నేపథ్యంలో అది కొంత వెనుకబడినట్టుగా మనకు అనిపిస్తుంది. సో 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, రెండు రాష్ట్రాలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా చెప్పుకునే ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో చేపట్టాలని ఒక డిమాండ్ చాలా బలంగా ఉంది. అందువల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా టెకప్ చేసింది. దీనికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని కూడా ఒకటి ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు ఇక దీంట్లో ఇప్పుడు నాదెండ్ల మనోహర్ వాళ్ళ ఏం ఆరోపించాడంటే ఇందులో దాదాపు 2030 కోట్లకు పైగా స్కామ్ జరిగింది, కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపిస్తున్నాడు. సో ఇది కాకుండా ఇంకా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో అంటే కొవ్వూరు సభలో మేలో అంటే ఆయన ఏమేమి చెప్తాడు, ఏంటి ఆ పోలవరం ప్రాజెక్టు ఎట్లా జరిగింది ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఇక్కడ మనము ఆలోచించాల్సి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక 5 ఏళ్ళు పరిపాలించాడు. ఓకే, అప్పుడు దానికి సంబంధించి అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రోగ్రెస్ ఏంటి, దాని కన్స్ట్రక్షన్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూడాలి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏంటంటే దాదాపు అంటే ఆ ప్రాజెక్టు కింద ముంపుకు గురయ్యే ఫ్యామిలీస్కి సంబంధించి దాదాపు 22,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి ముంపు గ్రామాల ప్రజలకు, కుటుంబాలకు. అయితే మీకు గణాంకాల ప్రకారం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న గణాంకాల ప్రకారం తెలుగుదేశం హయాంలో 5 ఏళ్ల కాలంలో మీకు 3,110 మందికి కేవలం 480 కోట్ల రూపాయలు, 3,110 కుటుంబాలకు 484 కోట్లను పునరావాసం కింద ఇచ్చింది. సో రిమైనింగ్ 4,484 అంటే ఇక్కడ 21 అంటే దాదాపు ఇంకొక 17,000 కోట్లు కేవలం పునరావాసానికే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు జగన్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఈ పునరావాసానికి సంబంధించిన వ్యవహారంలో కొంత స్పీడప్ చేసి మధ్యలో నిజానికి కరోనా వల్ల 2 ఇయర్స్ దెబ్బతిన్నది, పోలవరం ప్రాజెక్టు పనులు దెబ్బతిన్నాయి, అట్లనే ఇంకా ఈ పునరావాసానికి సంబంధించిన వ్యవహారం కూడా వెనుకబడింది. ఆ తర్వాత ఆయన 2023 ఉన్న జనవరి వరకు ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న లెక్క ప్రకారం అయితే 2023 జనవరి నాటికే పునరావాసం కింద
867 కోట్లను ఖర్చు పెట్టింది ఎవరు జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది సరే ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఒకటి డయాఫ్రామ్ అంటారు దాన్ని డయాఫ్రామ్ వాల్ అంటారు అది దెబ్బతినమాట నిజమే అది ఎందుకు దెబ్బతినది ఏమిటి అనేది దానికి సంబంధించి చంద్రబాబు చెప్పే లెక్కలు వేరేగా ఉన్నాయి జనసేన చెప్పేది చంద్రబాబు చెప్పేది దాదాపుగా ఇంచుమించు ఒకటేలాగా ఉందనుకోండి వైసీపీ చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు తప్పిదాల వల్లనే అంటే ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే ఈ డయాఫ్రామ్ వాల్ దెబ్బతినదని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది అంటే ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు కూడా చాలాసార్లు ఈ విషయాన్ని ఆరోపించాడు తర్వాత మీకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువ కలిగిన పనులను టెండర్స్ రూపంలో కాకుండా నామినేషన్ రూపంలో నవయుగ కంపెనీకి ఇచ్చారన్న అభియోగాలు కూడా ఉన్నాయి సో వీటన్నిటిని దాటుకుంటూ ఇప్పుడు ఆ పోరాటం కథ నడుస్తుంది మళ్ళీ రివర్స్ టెండరింగ్ చేశారు అదే ఇవన్నీ రివర్స్ టెండరింగ్ అంతా జరిగింది దీంట్లో ఈ మధ్యకాలంలో ఇది ఏంటంటే కేంద్ర ప్రాజెక్ట్ అని చెప్పాను కదా ముందు జాతీయ ప్రాజెక్ట్ గుర్తించారు సో ఈ మధ్యకాలంలో అంటే ఏప్రిల్ 10వ తేదీన కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పోరవరం ప్రాజెక్ట్ అథారిటీని ప్రశంసించింది ఎందుకు మీకు ఎగువ కాఫర్ డ్యామ్ అట్లాగే దిగువ కాఫర్ డ్యామ్ అంటే లోయర్ కాఫర్ డ్యామ్ అంటారు అట్లాగే అప్రోచ్ ఛానల్ స్పిల్వే ఛానల్స్ వగేరా వీటన్నిటి కూడా పూర్తి చేసి మీరు గోదావరి నీటిని గోదావరి వరద నీటిని సమర్థంగా మళ్లించారని వాళ్ళు కేంద్ర జలశక్తి అంటాం కదా కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర సెంట్రల్ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని అభినందించింది అంటే అంతిమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా అభినందించినట్టే అనుకోవాలి మనం బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రాజకీయాల కారణాల వల్ల అంటే దీని ప్రాజెక్ట్ ఎత్తును కూడా కుదించారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని చెప్పేసి మొదటి విడత పేరుతో అని చెప్పేసి ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు ప్రస్తావించారు నిజంగానే ఆ ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిందండి లేదబ్బా ఎత్తు తగ్గించలేదని ముర్రు అని వీళ్ళు మొత్తుకుంటున్నారు ఇది ఎంబటి రాంబాబు చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తూనే ఉన్నాడు లెక్కలు మేము తగ్గించింది లేదు అని చెప్పి చెప్తున్నాడు అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే తగ్గించారని చెప్తున్నారు వైసీపీ ఏమో మేము తగ్గించలేదని చెప్తుంది ప్రభుత్వం సో తగ్గించారా పెంచారా అనే దానికి సంబంధించి చెప్పాల్సింది ఎవరు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చెప్పాలి కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలో నడుస్తున్న ప్రాజెక్ట్ అండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పుడు తెలంగాణ ఉందండి తెలంగాణ ప్రభుత్వం స్వయంగా తెలంగాణ ప్రభుత్వ నిధులతో కలశ ప్రాజెక్టు నిర్మించింది దీనికి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఏ రకమైన ఇది లేదు బట్ మీకు పోలవరంకి వచ్చేవరకు ఏంటంటే అది నేషనల్ ప్రాజెక్ట్ అది సో జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించినప్పుడు కేంద్ర ప్రభుత్వమే అజమాయిష్ చేస్తుంది అంటే నిధుల ఇది నిధులు సమకూర్చడం కానీ లేకపోతే ఆ నిధుల ఆడిటింగ్ కానీ ఏ రకంగా ఖర్చు పెడుతున్నారని కానీ అంత కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి డబ్బు అని చెప్పేసి కూడా అంటారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒకటేమో కేంద్ర నుంచి మాకు నిధులు రావాల్సినవి రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది కేంద్ర ప్రభుత్వమేమో మేము ఇచ్చిన లెక్కలకు నిధులకు లెక్కలు చూపట్టేది వాళ్ళు చెప్తున్నారు ఇది ఇదంతా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి దీంట్లో సో ఈ మొత్తంలో ఏంటంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పుడు ఒక ఎజెండా పైకి పవన్ కళ్యాణ్ తీసుకురాబోతున్నాడు ఫస్ట్ మొదటి అస్త్రం దీన్ని ఈ పోలవరాన్ని సంధించబోవడానికి ప్రధాన కారణం ఇదే అంటారు అంటే అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అడుగు కూడా ముందుకు పడలేదు పైగా ఎత్తును తగ్గించారు అదేవిధంగా మరమ్మతుల పేరుతో 2,030 కోట్ల రూపాయలు దారి మళ్లించారనేది వీటిపైన ఫోకస్ చేసే విధంగా ఉంది సో చూద్దాం సార్ అంటే ఈ పోలవరము అదేవిధంగా ప్రత్యేక హోదాని గతంలో ఇట్లాంటి అంశాలన్నిటిపైన కూడా ప్రస్తావించే విధంగా ఉండబోతా ఉన్నట్లు తెలుస్తా ఉంది మొత్తానికి సైలెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎన్నికల సమయానికి ఇప్పుడు వచ్చే మే నెలలో ఈ విధమైన అస్త్రాలు వదులుతామన్నారు మరి వైసీపీ నుంచి కూడా ఎలాంటి ఈ బాణాలకు ప్రతి ఈ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వస్తావో వేచి చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ